Hi. హాయ్, నేను మీ డాక్టర్ లక్ష్మీకాంత్, మెడ్నైన్ హెల్త్ కేర్ స్పెషాలిటీ క్లినిక్స్. ఈరోజు మనము కోవిడ్ వైరస్ నుంచి మనల్ని ఎట్లా కాపాడుకోవటం అని ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా అది మూడు భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి, మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఇమ్యూనిటీని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ టైంలో మన డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు ఈ డిజీజ్లో 85% అందరూ కూడా పేషెంట్స్ కానీ మన కామన్ పాపులేషన్ ఏసిమ్టమాటిక్గా ఉంటారు. 15% మాత్రమే ఏదో ఒక సిమ్టమ్స్తో వస్తారు, రకరకాలైన సిమ్టమ్స్. అదే ఆ 15%లో 5% మాత్రమే హాస్పిటలైజేషన్ అవసరం వస్తూ ఉంటుంది, దాంట్లో 1.5-3% కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మనము నేను చెప్పే ఈ జాగ్రత్తలన్నీ కూడా మిగతా 85-95% ఆఫ్ పాపులేషన్ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మన వైరస్ ఇది రెస్పిరేటరీ వైరస్, ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే నోస్, మౌత్ అండ్ ఒకేషనల్ ఐస్. సో ఈ మూడు భాగాల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవటానికి ఒకటి, మన చేతులు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. రెండోది, పక్కన ఉన్న వాళ్ళని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవాలి. థర్డ్గా, ఈ ఓరల్ ఎంటర్ అయినప్పుడు మనం ఎటువంటి అంటే మన ముక్కుని నోట్ని కానీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు తెలుసు సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత మనం ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్, ఈవెన్ సోప్ వాటర్తో 20 seconds క్లీన్ చేసుకోవడం ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము శానిటైజర్ అన్నప్పుడు, ఎక్కువగా శానిటైజర్ వాడినప్పుడు చేతులు అంటే ర్యాషెస్ రావటము, అలర్జిక్ రావటం ఉంటాయి కాబట్టి సోప్ని వాడుకుంటూ బయట వెళ్ళినప్పుడు, మనం ప్లేసెస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు శానిటైజర్ తప్పకుండా క్యారీ చేయాలి. రకరకాలైన శానిటైజర్స్ ఉన్నాయి, స్టెరీలియం అలాంటివన్నీ రకరకాల కంపెనీ శానిటైజర్స్ ఉన్నాయి, మనకి ఏది కంఫర్టబుల్గా ఉన్నాయి అది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, మన బ్యారియర్ మనం వాడుకునేటప్పుడు రకరకాల మాస్క్స్ ఉంటూ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే మనకు తెలియంది, మాస్క్ వాడినప్పుడు ఆ మాస్క్ని వీలైనంత వరకు మనం వేసుకున్నప్పుడు అంటే ఏదైతే మనం వేసుకుంటూ ఉంటామో అది వేసుకున్న తర్వాత ముందు భాగాన్ని టచ్ చేయకుండా ఉంటే చాలా మంచిది. మనం అది క్లాత్ మాస్క్ వేసుకున్నా, ట్రిపుల్ లేయర్ మాస్క్ వేసుకున్నా, ఏ రకమైన మాస్క్ వేసుకున్నా దీన్ని టచ్ చేయటం మంచిది కాదు. చాలామంది ఏంటంటే వేసుకొని ముందు టచ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు దీన్ని అడ్జస్ట్ చేయాలి అంటే వెనక పాగల నుంచి వచ్చి అడ్జస్ట్ చేసుకోవడం చాలా అవసరము. ఇంకోటి ఏంటంటే, ఒక మన ఓరల్ క్యావిటీని ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంటంటే ఫ్రీక్వెంట్గా అంటే బ్రష్ చేసుకోవడంతో కాకుండా మౌత్ వాష్, అంటే రాత్రి టైంలో మనం పనుకునేటప్పుడు అంటే వాష్ చేసుకున్న తర్వాత మౌత్ వాష్ కానీ అంటే ఏదైనా బెటడిన్ గార్గల్ కానీ ఏదైనా కానీ మనము తీసుకోవటం మంచిది. రకరకాల క్లోర్హెక్సిడిన్ మౌత్ వాష్ కానీ బెటడిన్ గార్గల్ కానీ వాడితే చాలా మంచిది. కొన్ని కొన్ని స్టడీస్లో నేసల్ కెనాల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటున్నారు, కానీ అది ఎవిడెన్స్ లేదు. కాకపోతే వీలైతే ఈవెన్ యాంటీరియర్ నేసల్ క్యావిటీని మాత్రం కూడా ఉత్త క్లియర్ వాటర్ ఆర్ సలైన్తో క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, మన ఇమ్యూనిటీని మనము ఇంప్రూవ్ చేసుకోవటానికి న్యాచురల్గా మన ఇంట్లో అవైలబుల్ అయిన సబ్స్టెన్సెస్, ముఖ్యంగా అంటే హాట్ లిక్విడ్స్ అంటే మిల్క్ కానీ కాఫీ కానీ, మన దగ్గర ఉన్న స్పైసీ అంటే టర్మరిక్ కానీ జింజర్తో కలిపినటువంటి కాఫీలు కానీ టీస్ కానీ మిల్క్ కానీ సూప్స్ కానీ ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉంటే మన థ్రోట్కి మంచిది. వీలైనంత వరకు కోల్డ్ వాటర్స్ టోటల్గా అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు చాలా చాలా అవసరం. ఇంకా ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మన అవైలబుల్ రకరకాల మాస్క్ ఉన్నాయి. కామన్ పాపులేషన్కి క్లాత్ మాస్క్ అండ్ ట్రిపుల్ లేయర్ మాస్క్ చాలు. అండ్ చాలా మాస్క్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, N95 కానీ. ఒకవేళ మీ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా N95 మాస్కులు వాడాలి. ఇలాంటిది ఏంటంటే ఇది కూడా 3M కూడా మంచి మాస్కే, కాకపోతే మీరు పాజిటివ్ పేషెంట్ వచ్చినప్పుడు ఇలాంటి మాస్క్ వాడరు. అంటే మన ఇండియన్ మాస్క్ కూడా వచ్చినాయి, అవి కూడా మంచివే. అంటే కాకపోతే ఇవి సర్టిఫైడ్ అండ్ క్లినికల్లీ ప్రూవెన్ కాబట్టి మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే, మనం తీసుకున్న మన ఇమ్యూనిటీ పెంచడానికి హోమ్లో అవైలబుల్ సబ్స్టెన్సెస్తో పాటు కొన్ని సప్లిమెంట్స్ చాలా చాలా అవసరం, ప్రూవెన్ సప్లిమెంట్స్. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే విటమిన్ సి ట్యాబ్లెట్స్, తర్వాత అది చ్యూయబుల్ ఉండొచ్చు, రకరకాల ట్యాబ్లెట్స్ ఉండొచ్చు, విటమిన్ సి ట్యాబ్లెట్స్. అదేవిధంగా జింక్ ఉన్నటువంటి మల్టీవిటమిన్స్, అంటే జింక్ హై కాన్సన్ట్రేషన్లో ఉన్న మల్టీవిటమిన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా విటమిన్ డి కూడా మనం రెగ్యులర్గా, ఈ మూడు విటమిన్స్ ఆర్ ప్రూవెన్. దీంతోపాటు మీరు బి కాంప్లెక్స్ అవన్నీ తీసుకున్నా
మనకు పర్వాలేదు. ఇవన్నీ మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కూడా అంటే సింప్టమ్స్ అనేవి రకరకాలుగా ప్రజెంట్ అవుతూ ఉన్నాయి. అంటే అది సింపుల్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో కానీ హెడేక్తో కానీ ఫీవర్తో కానీ డయేరియాతో కానీ ఇలా రకరకాల సింప్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటాయి. వీటన్నిటిని మనం ఎప్పుడు వెళ్ళాలి అంటే ఫీవర్, బాడీ పెయిన్స్ వచ్చేసి ఆయాసపడుతూ ఉన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మన దగ్గర ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ఇది పల్స్ ఆక్సిమీటర్ అంటారు. ఇది చాలా రీజనబుల్ అంటే కాస్ట్ ఎఫెక్టివ్. ఇది అందరి దగ్గర మనం ఉంటే ఆర్డర్ చేసుకొని పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎవరికన్నా కానీ మన సాచురేషన్ సాధారణంగా 95-100 ఉండాలి. ఎప్పుడైనా 93 కన్నా తగ్గినా లేకపోతే 90 కన్నా తగ్గినా ఇది ఇమీడియట్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అందరూ కూడా ఉంచుకోవడం, ఇది మన హోమ్లో ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఆన్ చేసిన తర్వాత మన ఫింగర్ని లోపల పెట్టుకోగానే మన పల్స్ రేటు సాచురేషన్ వస్తూ ఉంటుంది. చాలామందికి కోమార్ అంటే డయాబెటీస్ కానీ రీనల్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి తప్పకుండా ఇంకా ఇది తప్పనిసరిగా ఇది ఒంట్లో ఉండాలి. ఎప్పుడైనా కానీ మనకు ఈ సాచురేషన్ 95 కన్నా తగ్గినప్పుడు మనం ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకొని మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు హోమ్ ఆక్సిజనేషన్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఇది వైరల్ అంటే ఇది మెయిన్గా ఈ వైరస్ చెస్ట్ని మనం ఇన్ఫ్లిక్ట్ చేస్తుంది. కాబట్టి మన లంగ్స్ని కాపాడుకోవడానికి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవడం చాలా అవసరం. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో మనకు కామన్గా అవైలబుల్ ఇప్పుడు యోగాసనాస్లో ప్రాణాయామాస్ వాటితో పాటు మనం ఏంటంటే స్ట్రాతో ఉన్నటువంటి వాటర్లో పెట్టేసి అది ఊదినప్పుడు బబుల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రెషర్తో ఉన్నటువంటి లంగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఎక్స్పిరేట్ ఎక్సర్సైజ్ చాలా ఎక్కువగా చేసుకుంటే మనకు మంచిది. అదేవిధంగా బలూన్ బ్లోయింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఈజీగా ఇవి అవైలబుల్ ఉంటాయి. బలూన్ని మనం ఊదిన తర్వాత దాన్ని అట్లనే మూసి పట్టుకొని ఇంకా ఊదటం, ఇంకా ఒక 3 times అట్లా ఊది మళ్ళీ తీసేసేయటం. అంటే ప్రెషర్తో ఉన్నటువంటి లంగ్ని మనం ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు అంటే పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఏ విధంగా లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తాం ఈ విధంగా చేసుకోవటము. చాలా వరకు ఏంటంటే ఈ వైరస్ అనేది లంగ్ ఎఫెక్ట్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ దాన్ని గ్రాడ్యువల్గా దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. ఈ టైం మనం కానీ ఎక్కువ టైం మనం దాన్ని తట్టుకోగలిగితే మనకు సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ అన్ని జాగ్రత్తలు, 1, మనకు దొరికే వైరల్ లోడ్ చాలా చాలా తక్కువగా ఉండాలి. అందుకని సోషల్ డిస్టెన్సింగ్ అంటే బయటే కాదు మన ఇంట్లో కూడా మనం మనిషి మనిషికి డిస్టెన్స్ కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. వైరల్ లోడ్ అనేది మనకు ఎక్కువ ఉండకూడదు. 2, సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, మనం ఇమ్యూనిటీని చాలా జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ టైంలో మనం దగ్గరికి వెళ్ళాలో అంటే పల్స్ ఆక్సిమీటర్ కానీ చాలా సివియర్గా ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, మనం తట్టుకోలేకపోతున్నాము అన్నప్పుడు మన ఇంట్లో మనల్ని మనం ఐసోలేట్ చేసుకొని చేసుకున్న తర్వాత కూడా మనకి డౌట్ పెరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా మన డాక్టర్ కన్సల్టేషన్, ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకొని వాళ్ళ అంటే వాళ్ళ గైడెన్స్తో మనం హాస్పిటల్కి ఎప్పుడుకు రావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇటువంటి జాగ్రత్తలు చెప్పినవన్నీ కూడా తప్పకుండా మీరు పాటించి మీరు జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్కి రా అని అవసరం లేకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త తీసుకొని మనం ఈ కోవిడ్ క్రైసిస్ని నుంచి మనం బయటపడి అందరూ కూడా సేఫ్ హెల్తీగా ఉండాలని ఆశిస్తూ నేను మీ డాక్టర్ లక్ష్మీకాంత్. థ్యాంక్ యూ.